शुक्लांबरधरं विष्णुं शिश्वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेसर्वज्ञौ भुजान्ते ओं श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब झानल की स्वागत। वीडियो यशोद अने पेर गुरिंचि मनं तेलुसुकुंदां। मरि यशोद अने पेरु एडक्षराल पेरु। ఒక సిరీస్లో చాలదీనైన సిరీస్లో 22 నెంబరు, పైథాగరస్ అనే పద్ధతి ప్రకారం 28 నెంబరు, మరియు ఇక్కడ ఓవెల్స్ మరియు కాన్స్టెంట్స్ ఉంటాయి. కాన్స్టెంట్స్ 12 వస్తున్నాయండి చాలదీన్లో. పైథాగరస్లో కూడా కాన్స్టెంట్స్ 13 ఉన్నాయి. ఈ కాన్సోనెంట్స్ 13 ఉండడం వలన, 12 ఉండడం వల్ల యశోద అనే వాళ్ళ యొక్క జీవితము చిన్నప్పటి నుండి కూడా నరకప్రాయంగా ఉంటుంది. నిజంగానండి, ఎంతోమంది యశోదలు మన దగ్గరికి వచ్చి కరెక్షన్ చేసుకున్నారు. వారు వాళ్ళు చెప్పిన కొన్ని కొన్ని విషయాలు వింటే నిజంగా కళ్ళ నుండి దారాలుగా కారిపోవాల్సింది. అంటే వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నది కూడా వాళ్ళకు తెలియదు. ఒకవేళ ఉన్నారంటే చేతి వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు వాళ్ళు ఈరోజు సంతోషంగా ఉన్నానని. మిగతా అన్నీ కూడా కష్టాలతో కూడిన జీవితమే. ఇటు పిల్లల ద్వారా, ఇటు భర్త ద్వారా, ఇటు సమాజం ద్వారా ఇలా ఎన్నో రకాల ఇబ్బందులు పడేవారే యశోద. దయచేసి అందరికీ ఇది వర్తించదండి. కేవలం ఒక 50% మాత్రమే నేను చెప్పినట్టుగా వర్తిస్తుంది. మిగతా 50% వాళ్ళు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కనుక స్టాండర్డ్గా బలంగా ఉన్నట్టయితే ఈ యొక్క పేరు బలం అనేది కూడా అవసరం లేదు. మరి ఆ డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్గా లేకపోతేనే చాలా చాలా సమస్యలు. మరి యశోద అనే పేరు పెట్టిన వారు జీవితకాలం కూడా కష్టపడుతూనే ఉంటారు. ఆ కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది కూడా ఏనాడు కూడా వీళ్ళు స్వీకరించలేదు. ఎప్పుడు కూడా ఇబ్బందులతో ఉన్నవారే. మనసు స్ట్రెస్గా ఉంటుంది, బాధ అనిపిస్తుంది, మనసు ప్రశాంతంగా ఉండదు. జీవితం అంతా కూడా ఒక దిక్కు నడుస్తుంటే మరొక దిక్కు వెళ్ళినట్టుగా ఈ యొక్క పేరు మాత్రం ఉంటుంది. కాబట్టి ఈ పేరులో ఉన్నటువంటి బలాన్ని సరిచేసుకోగలిగితే మాత్రం అసలు జీవితంలో కూడా ఇంకా అసలు తిరుగుండదండి. మరి ఈ యశోద అనే పేరు ఎవరు పెట్టుకుంటారంటే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారు మాత్రమే, వృశ్చిక రాశి వారు మాత్రమే ఈ పేరు పెట్టుకుంటారు. ఈ జ్యేష్ఠ నక్షత్రంలో కూడా బుధుడు అధిపతి అవుతాడు. చాలా మంచి నక్షత్రము. దీంట్లో ఏంటంటే నాలుగు పాదాలు కూడా శాంతి పాదాలేనండి. 1, 2, 3, 4 పాదాలు కూడా శాంతి పాదాలే. మరి దీనిలో అక్షరాలతో ఏ అక్షరాలతో మొదలు కావాలంటే నో, యా, ఈ, యు అనే అక్షరాలతో పేర్లు పెట్టుకోవడం మంచిది. మరి ఈ యొక్క యశోద అనే పేరు ఎప్పుడు పెట్టుకున్నారు? మీ పూర్వం పెట్టుకున్నారు. మరి అప్పుడు నక్షత్ర ప్రకారం అయితే దాదాపుగా ఎవరు పెట్టుకోలేదండి ఆ కాలంలో. ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలకి ఈ నక్షత్ర ప్రకారం పేరు పెట్టుకుంటున్నారు. మరి ఈ యొక్క నక్షత్ర ప్రకారం పెట్టుకోలేదు కాబట్టి మీకున్నటువంటి సమస్యలను మీ యొక్క బర్త్ నెంబరు, డెస్టి నెంబర్ ప్రకారం. బర్త్ నెంబర్, డెస్టి నెంబర్ అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళ కూడా హస్తరేఖలు, అదేవిధంగా మీరు వివాహం చేసుకున్నటువంటి తేదీ, దాని యొక్క తేదీ ప్రకారం వివాహం తేదీ కూడా మీరు మర్చిపోయిన ఎడల మీకు పుట్టినటువంటి పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా మీ యొక్క భవిష్యత్తు అనేది కూడా మీకు తెలియజేయబడుతుంది. కాబట్టి మీరు అన్ని విధాలా మీకు మంచి జరగాలనుంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకుని రాగలిగితే మీతో నేను మాట్లాడతాను. నేను ఫోన్ లైన్లో మాట్లాడితే మీరు ఫోన్ లైన్లో మాట్లాడండి. లేదుగా మీరు నన్ను డైరెక్ట్ కలవాలంటే ప్రతి ఆదివారం రోజు కూడా నేను హైదరాబాద్లో అందుబాటులో ఉంటాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.